పాలకొల్లు నియోజకవర్గం సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతున్న నర్సరావుపేట పార్లమెంట్ శాసనసభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మన ఎమ్మెల్యే గారైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారికి అలాగే మన మార్కెట్ యాడ్ చైర్మన్ గారైన బ్రహ్మయ్య గారికి కార్పొరేషన్ చైర్మన్ అయిన కోట యాదవ్ గారికి మండల కన్వీనర్లకి వేదిక పైన అసలైన ఇతర ముఖ్య నాయకులకు వేదిక ముందున్న నాయకులకు కార్యకర్తలకు మరీ ముఖ్యంగా సర్పంచులు అందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారం ఈ రోజు మీరందరూ ఇక్కడ కూర్చున్నారు కూర్చొని మీ అందరి మనసులో కూడా ఒకటే ఆలోచన ఉంటుంది ఏమనంటే సరే గెలిచాం 77 74 ఇనార్మసే గెలిచాం రాష్ట్రం మొత్తం మీద కూడా ఇదే హైయెస్ట్ ఆల్మోస్ట్ హైయెస్ట్ ఎంత మంది యునార్మస్ గెలవడం అనేది 77 గెలిచాం మనం గెలిచిన తర్వాత మనం సర్పంచులై ఉన్నాం మనం మన పదవీ కాలంలో ఎలా ఉండాలి మనం ఏం చేయాలి అనేది మీ మనసులో తులుస్తూ ఉంటుంది ఎలా ఉండాలి అంటే మీ 5 సంవత్సరాలు ఉన్నా కొంతమందికి 2.5 సంవత్సరాలు ఉన్నాయి కొంతమందికి ఇంకొద్దిగా తక్కువ ఉంది ఎందుకంటే మనము అందరిని కూడా అకామిడేట్ చేయాలి కాబట్టి చేశాం మనం ఎలా ఉండాలి అనుకుంటే అని ప్రశ్నించుకుంటే గనుక మీరందరూ కూడా మీ ఎమ్మెల్యే గారి లాగా ఉండడానికి ప్రయత్నించండి ఎమ్మెల్యేలాగా ఉండాలని చెప్తున్నారు ఏమి ఎలా ఎందుకు చెప్తున్నారు అని మీరు అందరూ కూడా ప్రశ్నించుకోవచ్చు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన మీ అందరికీ తెలుసు ఎన్నిసార్లు గెలిచారు ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచారు గెలిచిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి మొన్న వస్తే నేను 4 సార్లు గెలిచాను కదా అందరితో మాట్లాడే ఉదయం ఉంది నా పాటికి నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను ఎవరు నాకు నచ్చిన వాళ్ళని పెట్టుకుంటాను అని చేయకుండా అలాంటి ఆలోచన లేకుండా మీ అందరినీ ప్రతి గ్రామం నుంచి కూడా 50 మంది వచ్చారు కొన్ని గ్రామాల నుంచి 100 మంది వచ్చారు కారంపూడి నుంచి అయితే 500 మంది దాకా వచ్చారు మీ అందరూ వచ్చారు మీ అందరి మాటలు విన్నారు అహంకారానికి పోలా ప్రతి ఒక్కరి మాట వినాలా ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని తెలుసుకోవాలా తెలుసుకున్న తర్వాత ఎవరికి సముచిత స్నానం ఇవ్వాలో వారందరికీ కూడా ఇవ్వాలి కుదిరినంతరం మనం ఎంత ప్రయత్నించినా కానీ 100 మందిని సాటిస్ఫాక్షన్ చేయడం అవ్వదు అది అసాధ్యం కానీ కుదిరినంతలో మనం సాటిస్ఫై చేయాలి అనే ఉద్దేశంతో మీ అందరినీ పిలిచారు మీ అందరితో మాట్లాడారు కాబట్టే 77 మందిలో 74 మందికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సరే కొంతమందికి ఇది అర్థం కాదు ఏది మన ఎస్ఎస్సి గారు లాంటి వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ లాంటి వాళ్ళకి అర్థం కాదు మన ప్రతిపక్ష నేతకైతే అసలే అర్థం కాదు వాళ్ళందరికీ ఏమనుకుంటారంటే అరే ఎలక్షన్ జరగట్లేదే అది ఆలోచిస్తూ ఉంటారు పిచ్చి ప్రేమాపం అంతా చేస్తూ ఉంటారు కాదు ఇక్కడ 4 సార్లు గెలిచిన నాయకుడు ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు